హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అప్పు పెళ్లి మండపంలో కనిపించకపోవడంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. రుద్రాణి ధాన్యలక్ష్మి మాత్రం అప్పు కనిపించటం లేదంటే ఖచ్చితంగా కళ్యాణ్తోనే వెళ్ళిపోయి ఉంటుంది. అవతల కళ్యాణ్ కూడా ఇంట్లో లేడని సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు. ఖచ్చితంగా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడానికే పారిపోయారు అని చెప్పి కనకం ఫ్యామిలీకి ఇదంతా అలవాటే. పెళ్లి పీటలపై పెద్ద కూతురు లేచి వెళ్ళిపోయి రాహుల్ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడేమో ఈ అప్పు కూడా వెళ్ళిపోయి కళ్యాణ్ని పెళ్లి చేసుకొని వస్తుంది. వీళ్ళ కుటుంబమే ఇంత అని చెప్పి ఇంకా కావాలనే దెప్పుతూ మాట్లాడుతుంది రుద్రాణి కనకం వాళ్ళ ఫ్యామిలీ గురించి హీనంగా. ఇది ఇలా ఉండగా అప్పుని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, అనామిక. అనామిక అప్పుతో, నన్ను జైలుకి పంపి నా జీవితం నాశనం చేసిన మిమ్మల్ని ఎవ్వరిని నేను వదిలిపెట్టను, అంతకంతా పగ తీర్చుకుంటా. నేను పగ తీర్చుకోవాల్సిన వాళ్ళ మొదటి వ్యక్తివి నువ్వే. ఇప్పుడు నిన్ను కిడ్నాప్ చేసి తీసుకువచ్చాను కాబట్టి అక్కడ నీ పెళ్ళి ఆగిపోయింది, నీ పరువు పోయింది. నిన్ను అందరూ నీ క్యారెక్టర్ గురించి బ్యాడ్గా అనుకుంటారు. నాకు కావాల్సింది అదే అని చెప్పి అనామిక చాలా క్రూయల్గా మాట్లాడుతూ ఉంటుంది అప్పుతో. చూడు, ఎప్పుడైనా మంచి చేస్తే ఎదుటి వాళ్ళకి మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడే జరుగుతుంది. నువ్వు నీ జీవితంలో కేవలం ఆ కళ్యాణ్ణి డబ్బుల కోసం, ఆస్తి కోసం, హోదా కోసమే పెళ్లి చేసుకున్నావు. అందుకే దేవుడు నీ జీవితాన్ని ఇలా మధ్యలోనే ముగించాడు. కానీ స్వచ్ఛమైన ప్రేమతో నువ్వు ఆ కవిగాడిని కోరుకునుంటే ఏమో, వాణ్ణి మాట వినేవాడేమో. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. నీకు తగ్గ అబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకో. అంతేకాని నా జోలికి, నా కుటుంబం జోలికి రావద్దు అని అంటుంది అప్పు. చెప్పినంత ఈజీ అనుకుంటున్నావా? నేను నిన్ను కావాలని కిడ్నాప్ చేశానని చెప్తున్నాను కదా. పెళ్లి మండపంలో నీ పరువు పోయాక నిన్ను ఒకడికిచ్చి పెళ్లి చేశాకే నా జీవితం అనేది సంతోషంగా, ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు నేను చచ్చినా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇదిగో, నువ్వు పెళ్లి చేసుకోబోయే పెళ్లి కొడుకు ఎవరనుకుంటున్నావు? వీడే అని ఒక లైక్ ఒక వరస్ట్ ఫెలో అనమాట, ఒక రౌడీ లాంటి వాడు, ఒక వరస్ట్ ఫెలోని అలా అనామిక తన ముందుకి తీసుకొస్తుంది. అప్పు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వీడినే నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు, ఇంకొక అరగంటలో మీ ఇద్దరికి పెళ్ళి, పెళ్ళికి రెడీగా ఉండు. వీడిని చేసుకొని రోజు నువ్వు నరకం అనుభవిస్తూనే ఉంటావు. నాకు కావాల్సింది అదే అని ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట అనామిక. ఇది ఇలా ఉండగా పాపం అప్పు ఎంత కనిపించినా టెంపుల్లో ఉండకపోవడంతో ఇంకా పెళ్ళికి వచ్చిన అందరూ అయితే అలా లేచి ఇంకా కనకం వాళ్ళని అంటూ ఉంటారు. నువ్వు పిలిచినప్పుడే అనుకున్నా, అయినా మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి సక్రమంగా పెళ్ళవదా? పెద్ద కూతురేమో వెళ్ళిపోయింది, రెండో కూతురికి ముసిగిచ్చి ఎవరో ఒకరిని కట్టబెట్టేశారు, ఇప్పుడు మూడో కూతురు కూడా అలాగే చేసింది. అయినా మీ కుటుంబమే ఇంత. ఏమ్మా, పిల్లల్ని కండం కాదు, వాళ్ళని పెంచడం కూడా నేర్చుకోవాలి, అర్థమవుతుందా అని చెప్పి తలొక మాట అని ఇంకేంటి రండి వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా అక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాధపడుతూ ఇంకా పెళ్లి కొడుకు ఆ బాసికలయన్ని తీసేసి అలా వెళ్ళిపోతూ ఉంటాడు. బాబు బాబు ఆగండి బాబు, మా అప్పు వచ్చేస్తుంది అని అంటారు కృష్ణమూర్తి. ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మా నాన్న, ఏ ఏంటయ్యా నువ్వు, నీకేమైనా పిచ్చా, వెళ్ళిపోయిన అమ్మాయి వస్తుంది వస్తుంది అంటున్నావేంటి? ఆ కళ్యాణ్కి అప్పుకి ఏదో సంబంధం ఉందని అందరూ చెప్తున్నా ఆ అమ్మాయి మనసు మంచిది నాన్న అని మావాడే మమ్మల్ని కన్విన్స్ చేశాడు. సర్లే, ఆ అమ్మాయిదేమీ తప్పులేదేమోనని పెళ్ళికి సిద్ధపడ్డాం. కానీ ఇప్పుడు తెలుస్తుంది మీ అమ్మాయి ఎలాంటిదో, కూతుర్లని కనడం కాదు, వాళ్ళని జాగ్రత్తగా పెంచుకోవాలని తెలీదా? రేయ్, ఇంకొకసారి ఇలాంటి సంబంధాలు వస్తే బాగో చెప్తున్నాం, పదరా నీకు మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి ఇంకా అలా పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ కూడా వెళ్ళిపోతారు. పాపం కళ్యాణ మండపం అంతా బోసిపోతుంది. కనకం కుప్ప కూలిపోతుంది. కనకం ఏడుస్తూ ఉంటుంది. అదంతా చూసి రుద్రాణి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇటువైపు అపర్ణాదేవి, పాపం ప్రకాష్, సుభాష్, ప్రకాష్ వీళ్ళందరూ కనకంని చూస్తూ జాలిగా చూస్తూ ఉంటారు. దేవుడా, ఎందుకు
ఎందుకు నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు? ఈ దారుణాలన్నీ చూసే బదులు నన్ను ఒకేసారి చంపి నీ దగ్గరికి తీసుకువెళ్ళిపోవచ్చు కదా. కన్న కూతుర్ల మనస్తత్వం తెలుసు, వాళ్ళ వ్యక్తిత్వం తెలుసు, అయినా ఎదుటి వాళ్ళ ముందు నిరూపించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఈ కనకం, ఈ తల్లి ఉంది. నన్ను ఎందుకయ్యా, ఎందుకు ఇంకా జీవితంలో బ్రతికే ఉంచావని చెప్పి పాపం కనకం ఏడుస్తూ ఉంటుంది. రుద్రాణి కనకం వైపు చూస్తూ, ఇప్పుడు ఏడుస్తూ ఏం లాభం కనకం, ఇదేదో బుద్ధి, ముందుండాల్సింది. అయినా నీ కూతుర్ని నువ్వే కదా పంపించేసింది, నీ కూతురు కళ్యాణ్ని పెళ్లి చేసుకుని వస్తాల్లే. అయినా ఏం కుటుంబం నీది, డబ్బుల కోసం ఇంతలా దిగజారుతున్నావు, అసలు నువ్వు ఒక తల్లివేనా అని అంటుంది రుద్రాణి. షటప్ అని ఒక గట్టిగా గొంతు వినపడుతుంది. ఒక్కసారిగా అందరూ అటువైపుగా చూసేసరికి అక్కడ కళ్యాణ్ ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. ఏంటి ఏంటి కనకం గారిని అన్ని మాటలు అంటున్నారు? చూడండి, నేను అప్పుని ప్రేమిస్తున్నాను, అప్పుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, చాలా, ఈ సమాధానం చాలా అని అడుగుతారనమాట. ఇంకా కళ్యాణ్ ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఇంకా రాజ్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అంటుంది ధాన్యలక్ష్మి. అవునమ్మా, ఇన్నాళ్ళు ఎవరి పరువు కోసమో ఎవరి కోసమో నేను మౌనంగా ఉన్నాను. అన్నయ్యకి నిజం చెప్పినా వదిన నా కోసం ఎంతో కష్టపడిందని, వదినని, కేవలం వదినని చూసి ఈ నిజాన్ని నేను దాచిపెట్టుకున్నాను. కానీ ఇప్పుడు ఇప్పుడు అప్పుకి కనకం గారికి ఇంత అవమానం జరుగుతుంటే నేను ఎందుకు చూస్తూ ఊరుకుంటాను? నా మనసులో ప్రేమని ఎందుకు దాచిపెట్టుకుంటాను? వదిన ఆ రోజు అడిగారు కదా, ఇప్పుడు చెప్తున్నాను వినండి, నాకు అప్పు అంటే ప్రాణం. నేను అప్పుని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, అప్పుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అప్పు అంటే నాకిష్టం, నేనంటే అప్పుకిష్టం, నా అప్పుని నేనే కాపాడి తెచ్చుకుంటాను అని అలా ఇంకా వెళ్ళిపోతాడు అక్కడి నుండి కళ్యాణ్. శభాష్రా కళ్యాణ్, శభాష్, ఇప్పుడు ఇప్పుడు నువ్వు ధైర్యంగా మాట్లాడావు. మళ్ళీ వెనకడుగు వేయకుండా, తప్పడడుగు వేయకుండా, తప్పు చేయకుండా నీ జీవితానికి ఏం కావాలో ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు. నీకు నేను హెల్ప్ చేస్తాను అని రాజ్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు. కళ్యాణ్ అప్పు కోసం బయలుదేరుతాడు. అప్పు, ఎక్కడున్నావప్పు, నిన్ను ఎలా కనుక్కోవాలి, ఎక్కడికి వెళ్ళిపోయావప్పు అని చెప్పి ఇంకా అలా ఫోన్కి ట్రై చేస్తూ ఉంటాడనమాట ఇటువైపు కళ్యాణ్. కానీ ఎక్కడ ఆ ఫోన్ అయితే ఇంకా స్విచ్డ్ ఆఫ్ అనే వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, అప్పు ఎక్కడికి వెళ్ళిందో ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా చాలా పాపం ఆలోచిస్తూ ఉంటాడనమాట కళ్యాణ్. ఇటువైపు అప్పు అనామిక మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు ఎక్కడున్నావో ఎవ్వరికీ తెలీదు, అంత సీక్రెట్ ప్లేస్కి నిన్ను నేను తీసుకువచ్చా. చూడు, ఇంకొక అరగంటలో నీ పెళ్లి జరుగుతుంది, వీడిని పెళ్లి చేసుకొని ప్రశాంతంగా ఉండినా నువ్వు ఏమీ చేయలేవు, చచ్చిపోవడం తప్పితే. అందుకే నీకు వీడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. పెళ్లికి సంతోషంగా ఉండు, నా చేతుల మీద చేస్తున్న ఫస్ట్ పెళ్ళి ఇది అని హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట అప్పు గురించి. ఇటువైపేమో అనామిక, కానీ అప్పు మాత్రం ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే తనకి కొంతమంది రౌడీలు వచ్చి ముసుగు వేసి తీసుకు వెళ్ళిపోయేలా చేశారో అదే టైంకి అప్పు కొన్ని మువ్వలు అండ్ కొన్ని తీసుకుంటుంది. ఇంకా వెంటనే అవన్నీ ఇంకా దారిలో అయితే వేసుకుంటూ వస్తుందన్నమాట అప్పు. ఇంకా అదంతా గుర్తు తెచ్చుకుంటుంది అప్పు. ఖచ్చితంగా బావ కానీ ఎవరైనా కానీ చూస్తారు, చూసేలా చేస్తాను అని చెప్పి ఇంకా పాపం అలా ప్లాన్ వేస్తుందన్నమాట అప్పు. ఇటువైపు కళ్యాణ్ ఎంత వెతికినా అప్పు అయితే కనిపించదు. ఛా, ఎక్కడున్నావప్పు అని చెప్పి పాపం చాలా బాధపడుతూ ఉంటాడు కళ్యాణ్. అదే టైంకి కళ్యాణ్ కింద చూసేసరికి కళ్యాణ్కి కొన్ని మువ్వలు, కాలి మువ్వలు అయితే కనబడతాయి. ఇంకా వెంటనే కళ్యాణ్ అయితే ఆలోచించుకుంటాడు, ఈ దారి ఎవరు వెళ్ళని దారి కదా, ఈ దారిలో ఈ మువ్వలు ఉన్నాయేంటి, అంటే ఒకవేళ అప్పు అని చెప్పి ఇంకా వెంటనే పరిగెట్టుకుంటూ ఆ మువ్వల్ని ఫాలో అవుతూ వెళ్తాడనమాట కళ్యాణ్. వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక సీక్రెట్ డెన్ అయితే కనబడుతుంది. ఇంకా డెన్లోకి ఎంటర్ అవ్వాలని వెళ్తూ ఉంటాడు కళ్యాణ్. ఇది ఇలా ఉండగా ఆ వరస్ట్ రౌడీ ఒకడు తాలిబొట్టు తీసుకొని అప్పు దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంకా అప్పుని లేచి నిల్చోబెడతారనమాట అనామిక వాళ్ళు. అప్పు, నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి,
వీడిని చేసుకో అని రేయ్ కట్టర తాలి అని అంటుంది అనామిక. ఇంకా కరెక్ట్గా ఆ వరస్ట్ రౌడీ అప్పు మెడలో ఇలా తాళి కట్టేలోపు అక్కడికి కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వచ్చి ఒక పెద్ద స్టిక్ తీసుకొని వెనకాల నుండి ఆ పెళ్లి కొడుకు తల పగల కొడతాడు. ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది. ఆ రౌడీలందరూ ఇంకా అలా కళ్యాణ్ పైకి వస్తూ ఉంటారు. కళ్యాణ్ పాపం ఎప్పుడు ధైర్యం చేయని వాడు ధైర్యం చేసి వాళ్ళందరినీ కొడుతూ ఉంటాడు. అదే టైంకి ఇంకా తనకు ఉన్న సంకేలను తీసేసుకుంటుందన్నమాట అప్పు కూడా. ఇంకా అప్పు కూడా రౌడీలని కొడుతూ ఉంటుంది. అనామిక అదంతా చూస్తూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా అనామిక అక్కడి నుండి పారిపోవాలనుకుంటుంది. అదే టైంకి కరెక్ట్గా అప్పు అనామికని పట్టుకొని ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు అని గట్టిగా అడుగుతుంది అప్పు. ఇంకా అనామిక టెన్షన్ పడుతూ ఉంటుంది. కళ్యాణ్ వైపు చూస్తుందన్నమాట అనామిక. అనామిక వైపు కళ్యాణ్ చూస్తూ ఛీ ఇన్నాళ్ళు నువ్వు కేవలం ఆడదానివే కాదనుకున్నాను, ఇప్పుడు మనిషివి కూడా కాదని నాకు బాగా అర్థమైపోయింది. నీకోసం నిన్ను జైల్లో పెట్టించిందనే ఒక్క కారణం కోసం అప్పు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా? అప్పుని ఆ వెధవకిచ్చి పెళ్లి చేయాలనుకుంటావా? నువ్వు అసలు మనిషివేనా? చూడు, నువ్వు అప్పు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు, కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, అప్పుకి నేను జీవితాన్ని ఇస్తున్నాను, అప్పుని నేను ప్రేమిస్తున్నాను. నీ కళ్ళ ముందే నేను అప్పుని పెళ్లి చేసుకుంటాను, కావాలంటే నువ్వే చూడు అని చెప్పి ఆ ఇంకా రౌడీ ఫెలో చేతిలో ఉన్న తాలిబొట్టును తీసుకొని అప్పు దగ్గరికి వస్తాడు కళ్యాణ్. వద్దు వద్దు కవి అని అంటుంది అప్పు. చూడప్పు, నీకు నాపై ప్రేమ ఉందని నాకు తెలుసు. ఆ రోజు నువ్వు అన్నయ్యతో మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను. ఎందుకప్పు మనసులో ఇంత ప్రేమని ఉంచుకొని పైకి మాత్రం ఏమీ లేనట్టు నటిస్తావు? అప్పు, నేను ఇప్పుడు రియలైజ్ అయ్యాను, ఖచ్చితంగా నువ్వే నా జీవిత భాగ్యస్వామివి. నీతో ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను, నాకు నచ్చింది చేయగలుగుతాను, నాకు నచ్చినట్లు నేను ఉండగలుగుతాను. నీ ఇలాంటి మనుషుల్ని పెళ్లి చేసుకునే కంటే నిన్ను పెళ్లి చేసుకోవడమే నాకు చాలా ఇష్టం. నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నాకు అడ్డు చెప్పద్దు అప్పు అని చెప్పి అప్పు మెడలో తాళి కడతాడు కళ్యాణ్. అదంతా చూస్తున్న అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చూసావు కదా, ఎవరి జీవితం నువ్వు నాశనం చెయ్యాలనుకున్నావో వాళ్ళ మెడలోనే నేను తాళి కట్టాను. ఏం చేయగలవు, ఇంకా నువ్వేం చేయగలవు? ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, నువ్వు అప్పు ఏదైనా చేయాలంటే అప్పుకి తోడుగా అండగా నేనున్నాను. ఇంకొకసారి ఇలాంటి ఏదైనా అప్పు పైకి ట్రై చేస్తే నువ్వు జైల్లో కాదు పైన నరకానికి వెళ్తావు, గుర్తుపెట్టుకో అని అప్పుని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు కళ్యాణ్. ఇది ఇలా ఉండగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారనమాట. ఇంకా అలా పాపం బాధపడుతూ ఉంటుంది కావ్య. కలవతి బాధపడద్దు, కళ్యాణ్ వెళ్ళాడు కదా, ఖచ్చితంగా అప్పుని కాపాడి తీసుకువస్తాడు, నువ్వేమి బాధపడద్దు అని చెప్పి ఇంకా పాపం ఓదారుస్తూ ఉంటాడనమాట. ఏ అలా రాజైతే ఇంక ఇటువైపు స్వప్న వీళ్ళందరూ ఎప్పుడెప్పుడు కళ్యాణ్ అన్న అప్పు వస్తారా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా అలా దుగ్గిరాల ఇంటికి పూల దండలతో అప్పు మెడలో తాళితో అప్పుని ఇంటికి తీసుకువస్తాడు కళ్యాణ్. ఒక్కసారిగా అప్పు కళ్యాణ్ని చూసి అందరూ షాక్ అయిపోతారు. రాజు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇటువైపేమో ఇంకా అలా ఇందిరాదేవి గారు సీతారామయ్య గారు అలా వెళ్ళి ఇంకా అప్పు కళ్యాణ్ని చూస్తూ ఉంటారు. కళ్యాణ్, అప్పుని పెళ్లి చేసి తీసుకువచ్చావా అని చెప్పి అడుగుతారు. అవును నాన్నమ్మా, అక్కడున్న పరిస్థితికి నేను అప్పుని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అప్పుని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, ఆ అనామికనే, కాబట్టి తన కళ్ళ ముందే నేను అప్పుని పెళ్లి చేసుకొని తీసుకువచ్చాను అని చెప్తాడు కళ్యాణ్. శభాష్రా, మంచి పని చేశావు, అయినా ఆ అనామిక ఇంతకి దిగజారుతుందని నేను అస్సలు అనుకోలేదు. మంచి పని చేశావు, ఇంటికి లోపలికి కుడికాలు పెట్టి తీసుకురా అని చెప్పి ఇంకా అప్పు అండ్ కళ్యాణ్ అయితే కుడికాలు పెట్టి లోపలికి వస్తారు. అదంతా చూస్తున్న రుద్రాణి ధాన్యలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నేను చెప్పాను కదా కనక ధాన్యలక్ష్మి, ఈ కనకం వాళ్ళ ఫ్యామిలీ అనుకుందంటే అది జరిగి తీరాల్సిందే. ఇక నీ కొడుకు ఆ మగవాడి లాంటి కోడలితో సంతోషంగా ఉంటాడు, అదంతా నువ్వు కళ్ళతో చూస్తూ ఉండు సరేనా అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట రుద్రాణి. మనసులో మాత్రం క
ఖచ్చితంగా రేపటి నుండి పూటకో గొడవ, రోజుకో టెన్షన్ ఉంటూనే ఉంటుంది. నేను ఊరుకోను కదా అని అప్పుని పెళ్లి చేసుకున్నందుకు కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవుతుంది రుద్ర అని. ఇటువైపు ఇంకా రాజు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అప్పు కళ్యాణ్ పెళ్ళి అవ్వడం వల్ల. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.